మంచి డాక్టర్స్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నందుకు మీరు డెఫినెట్గా మెడ్ప్లస్ 1 TVని ఫాలో చేయండి. హెయిర్ స్ట్రైటనింగ్ ఒక హీరోయిన్ వచ్చేసి ఒక మంచి ఐరన్ నీళ్ళు తీసుకొని టకటకటకట చేసుకొని ఒక పార్టీ వెళ్ళిపోవటం, ఆ పార్టీలో జుట్లు ఇలా నిగనిగలాడుతూ ఇలా ఊపేసుకోవటం, ఇలాంటివి చూసి చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే హెయిర్ స్ట్రైటనింగ్ అనేది, హెయిర్ ఐరనింగ్ అనేది ఇంట్లో చేస్తున్నారు. ఇది చేయటం వల్ల హెయిర్స్ చాలా డ్యామేజ్ అయ్యి లైఫ్లెస్గా మారి హెయిర్స్ విరిగిపోవటం, రెండోది హెయిర్ లాస్ కావటం, ఇలాంటివి అనేటివి డెఫినెట్లీ హెయిర్ స్ట్రైటనర్స్ హెయిర్ ఐరనింగ్ చేయటం, హెయిర్ స్పాలు చేయటం వల్ల డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రొసీజర్స్లో ఏది బెస్ట్ అనేది మీరు అడుగుతారు. హెయిర్కి హెయిర్ బౌండింగ్ చేయించటం, కెరటిన్ ట్రీట్మెంట్స్ చేయటం, ఇలాంటివి మీ హెయిర్స్కి మంచిగా పనిచేస్తాయి. కానీ ఇతరత్ర ప్రొసీజర్స్లో వేరే కెమికల్స్ వాడటం వల్ల డెఫినెట్లీ హెయిర్ లాస్ అవుతుంది. ఇప్పుడు హెయిర్ స్ట్రైటనింగ్ హెయిర్ ఐనింగ్లో మీకు బాగా వేడి దాంతో జుట్లకి బాగా పెడుతూ ఉంటారు. ఇప్పుడు మన చర్మాన్ని తీసుకొని మనం వేడిగా అయితే చేయం కదండి, మనం గోరం తీసుకుని అయితే వేడిగా చేయం కదా, మరి జుట్లకి ఎందుకు చేయాలి, అంత అవసరం ఏంటి? ఆ చేయటం వల్ల జుట్లు కర్లీగా మారిపోతాయి, ఆ జుట్లు అనేవి ఫ్రెజైల్గా అయిపోతాయి, అంటే లోపల రంధ్రాలు పడిపోయి జుట్లలో ఇరిగిపోతాయి అన్నమాట. ఒక సాలిడ్ వుడ్ అంటే ఒక కట్టె తీసుకోండి, కట్టెలో లోపల చిన్నగా ఏదైనా తినేసింది అనుకోండి, తినేస్తే పలచగా అయిపోయినా ఏమవుతుంది, ఇరిగిపోతుంది ఈజీగా. సో అలానే జుట్లలో ఆ హీట్ పెట్టేటప్పటికీ పర్టికులర్ బాయిల్స్ అనేది వచ్చేసి ఆ హెయిర్లో వీక్ అయిపోయి షాఫ్ట్ ఇరిగిపోతుంది అన్నమాట. అందుకోసమే హెయిర్ స్ట్రైటనింగ్ హెయిర్ ఐనింగ్ చేసినాక మీకు హెయిర్ లాస్ డెఫినెట్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రొసీజర్స్ మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేసి మందులు మాత్రం మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని ఎప్పుడైనా కలిసి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.